లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లగచర్ల చుట్టూ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం, తప్పుడు ప్రచారాలు ఇప్పుడు ఆ పార్టీకే చుట్టుకుంటున్నాయంటూ హస్తం నేతలు అంటున్నారు. ఎందుకంటే ఎస్టీల భూములు లాక్కుంటున్నారని, ఎస్టీలపైనే కేసులు పెడుతున్నారన్నది వట్టి అబద్ధాలను తేల్చేస్తున్నారు. బయట వ్యక్తులు చేసిన పనికి ఇప్పుడు లగచర్ల వాసులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, కేటీఆర్ సంగారెడ్డి జైలుకు వెళ్లినప్పుడు కూడా అరెస్ట్ అయిన వారు ఇదే విషయాన్ని ప్రస్తావించారంటున్నారు. మొత్తంగా ఈ దాడి ఘటనలో సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం భూములు సేకరించాలనుకుంటే బీఆర్ఎస్ రాజకీయాలు శృతి మించుతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో సమాధానం లేని ప్రశ్నలు కొన్ని ఉంటే, జవాబులు ఉన్నవి ఇంకొన్ని ఉన్నాయి. అయితే గులాబీ నేతలు మాత్రం ఎస్టీలను వేధిస్తున్నారని, మొత్తం వారి భూములనే సేకరిస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే, లగచర్లలో సేకరించబోయే లిస్టులో ఎస్టీల ల్యాండ్ 199 ఎకరాలే. మరోవైపు దాడిలో పాల్గొన్న సురేష్ సహా చాలా మంది భూములు పోవట్లేదని గుర్తించారు. ఇప్పుడు మరో ఇష్యూ చూద్దాం. ఎవరో అనామకుడు వీళ్ళని మొత్తం స్టార్టింగ్ నుంచి రెచ్చగొట్టుకుంటా, వాళ్ళకు టవాలాలు తెచ్చుకుంటా, వాళ్ళకు కొందరికి మెయింటైన్ చేసుకుంటా. అనామక శక్తులు వీళ్ళని మెయింటైన్ చేసుకుంటా ఒక వ్యక్తి పోయి కలెక్టర్ని మిస్గైడ్ చేసింది. ఆ వ్యక్తి ఈ ఇటువంటి పొజిషన్ నేను మెయింటైన్ చేస్తేనే పోవాలి. ఏదైనా ఇది కంట్రోల్ చేయగలుగుతాయి జనాలని అని ఉంటే పోవలేదు, పొయ్యి మిస్గైడ్ చేసి కలెక్టర్ తీసుకోవచ్చు. అసలు గ్రామస్తులకి ఇన్సైడ్ జరుగుతుందని గిట్ట అసలు ఊహించుకోలేరు వాళ్ళు. ఇంత ప్రశాంతంగానన్నా సరే, 2-3 సార్లు అయిపోయింది ఇప్పటికీ మనం గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకుందామని ఒక నిశ్శబ్దంలో ఉండే, కానీ ఈ సిచ్యువేషన్ ఇలా అవుతుందని వాళ్ళ గిట్ట ఊహించుకోలేరు. అసలు ఏ విధంగా ఈ గొడవ అయింది అనేది గిట్ట ఊహించలేని పరిస్థితిలో మా ఊరిని, ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన ఊరిని ఇంత వైరల్గా చేయడం చాలా అదే అనిపిస్తుంది, బాధాకరంగా. ఇప్పటికీ బలాయ ప్రాంతంలో ఉన్నారు మన రాజకీయ కుటుంబం ఉంది, ఇందులో కంపల్సరీ రాజకీయ కుటుంబం. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు వైరల్గా పెరుగుతుందంటే రాజకీయమే ఇది. చాలా మంది ఎస్టీలనే అరెస్టు చేశారన్న ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఈ రిమాండ్ రిపోర్ట్ చూడండి. మొత్తం 46 మందిని ఐడెంటిఫై చేశారు. ఇందులో ఉన్న గిరిజనులు తక్కువే, అందులోనూ భూములు లేని వారే ఉన్నారు. బయటి వారు వచ్చి అమాయకులను రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మొత్తం వ్యవహారం నడిపిన సురేష్ అనే వ్యక్తి ఇప్పటికీ పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు. అసలు అతడి భూమి పోవడం లేదని గుర్తించారు. అటు అరెస్టుల విషయంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంది. అరెస్టుపై స్థానికులు కమిషన్ కు కంప్లైంట్ చేశారు. అయితే వీడియో ఫుటేజ్ లో దాడి చేసినట్లు కనిపించిన వారిని అరెస్టు చేశామని ఎస్పీ నారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చుకున్నారు. దాడితో సంబంధం లేని వారిని అదుపులోకి తీసుకోలేదని వివరణ ఇచ్చారు. లగచర్ల దాడి విషయంలో చాలా లింకులు బయటకొచ్చాయి. పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం, అలాగే సురేష్తో 42 సార్లు ఫోన్లో మాట్లాడారన్న విషయం బయటకు రావడంతో కథ చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు ఏవన్గా పట్నం నరేందర్ జైల్లో ఉన్నారు. నిజానికి ఏ తప్పు చేయకపోతే సురేష్ ఎందుకు పరారీలో ఉన్నాడన్న ప్రశ్నలను వినిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదో చేద్దామనుకున్న బీఆర్ఎస్ కు బూమరాంగ్ అయిందంటున్నారు. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులపై జరిగిన దాడులను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే గిరిజనులను అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి దాడులు చేయించడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. మేమైతే కలెక్టర్ మీద చెయ్యడము అది అయితే బాధాకరమే. మా గ్రామం తరపు నుండి కూడా క్షమాపణ కోరి చెప్తున్నాము. ఆయన తోలుకొచ్చిన ఆయన కూడా మాకు సమాచారం కలెక్టర్ వస్తున్నాడు అని చెప్తున్న ఆయన వేడుకుంటుంటిమి. మా బాధక సాధాలు కూడా చెప్తుంటిమి. ఆయన మంచిది చేద్దాం అనుకుని పోయిండా, చెడ్డది అనుకుని పోయిండా, పోయిండు కానీ మళ్ళా కలెక్టర్ని నేను రప్పిస్తుండా, గ్రామంలోకు రప్పిస్తున్నా కానీ మీరు కలెక్టర్ ద్వారా మీరు ఏం మాట్లాడకండి, మీరు ఏం అడుగుతారో మీ అర్చన అడగండి అంటే అన్నింటినన్నా మాకు బాగుండే. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన వారిని పరామర్శించేందుకు కేటీఆర్ సంగారెడ్డి జైలుకు వెళ్లగా అక్కడ పరాభవం ఎదురైందంటున్నారు. బీఆర్ఎస్ నేతల చర్చల సారాంశం దీన్నే రుజువు చేస్తున్నాయంటున్నారు.
కేటీఆర్ ముఖాఖత్ కు వెళ్లినప్పుడు వాళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంతంగా బతుకుతున్న తమను రాజకీయం కోసం వాడుకున్నారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారన్న విషయం బయటికొచ్చింది. తమ పొలాలకు మరింత పరిహారం ఇవ్వాలని కలెక్టర్ ను డిమాండ్ చేద్దామనుకుంటే అంతలోనే సంబంధం లేని వాళ్లు వచ్చి దాడులు చేశారని, తీరా చూస్తే తాము ఇరుక్కోవలసి వచ్చిందని చెప్పుకున్నారు. జైల్లో రైతులు కేటీఆర్ కు ఎదురు తిరిగినంత పనైందంటున్నారు. సో ఎస్టీలపై బీఆర్ఎస్ చూపిస్తున్నది ప్రేమ కాదంటున్నారు హస్తం నేతలు. గత 10 ఏళ్లు ఏం జరిగిందో వరుస ఘటనలను గుర్తు చేస్తున్నారు. గిరిజనులపై ఎలాంటి దాడులు జరిగాయో ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు అధికారులపై వారినే ఎలా ఉసిగొలుపుతున్నారో చెబుతున్నారు. గిరిజనులను మరి ముందు పెట్టి మళ్ళీ పబ్బం గడుపుకునే కార్యక్రమం టీఆర్ఎస్ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మీరు గతంలో నెరెళ్ల దళిత సోదరుల మీద లారీ లెక్కించి మరి వారిని హత్య చేసింది మీరు కాదా? ఖమ్మం మిర్చి యార్డ్ మార్కెట్లో కేవలం మద్దతు ధర కోసం అడిగిన రైతులను దేశద్రోహులుగా మరి చిత్రీకరించి వారిని బేడీలేసి మార్కెట్ నుండి జైల్లో వేసిన అధ్వానమైన చరిత్ర మీది కాదా? హుజూర్నగర్లో పోడు పట్టాల కోసం రైతులు మరి డిమాండ్ చేస్తుంటే అక్కడ మీ నాయకుడు సైదిరెడ్డి గారు అక్కడికి ఇచ్చేసిన బీజేపీ నాయకుల మీద మరి అధికారుల మీద రాళ్ల దాడులు చేసింది మీ ఈ సంస్కృతి మీది కాదా అని చెప్పి అడుగుతున్నాను. For more videos like this, subscribe BigTV channel.